అనేక రకాల వ్యవహారాలు చూసి అక్రమంగా ఆస్తులు సంపాదించాడని అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొంత ఊరట కలిగించే వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ జంగారం రవిశంకర్. ఐఏఎస్ ఆఫీసర్స్ ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి సంపాదించారని ఎక్కువ కేసులు ఉన్నాయి. కానీ ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా మంది కేసుల నుండి బయటపడుతున్నారని, ఆ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎటువంటి మచ్చ లేకుండా కేసుల నుండి బయటకు వస్తుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఆ కేసులతో సంబంధం ఎలా ఉంటుంది అని లాజిక్ పాయింట్స్ ని మాట్లాడుతున్నారు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్. 11 కేసుల్లో ప్రధాన ఆరోపణ ఐఏఎస్ ఆఫీసర్స్ ని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు సంపాదించారు అని, ఆ 11 కేసుల్లో దాదాపు 8 కేసులు ఎట్టేశారని లాజిక్ గా ఆలోచిస్తే ఆ ఆరోపణల్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ కేసుల నుండి బయటకు వస్తున్నప్పుడు ఇక జగన్ పై ఆ కేసులు ఎలా నిలబడతాయని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ జంజాల రవిశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమైనా కూడా ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తే భారతీయ జనతా పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యేలా ఉందని, 2G స్కామ్ మ్యాటర్ ని తేల్చేసినట్లుగానే త్వరలో జగన్మోహన్ రెడ్డి మ్యాటర్ కూడా తేల్చేసేలా ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో